హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనంటి రుచులు. మనం ఈరోజు ఈ వీడియోలో సమ్మర్లో బాడీ చాలా హీట్ అయిపోతుంది, యూరినల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా వస్తాయి, వాటి నుంచి తగ్గించే మంచి చిట్కాని అయితే తెలుసుకుందాం. మంచి జ్యూస్ని నేను 1/4 కప్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను. మీకు కొద్దిగా ఒక ఎక్కువ పెరుగు కావాలంటే తీసుకోండి, కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి, కొద్దిగా లెమన్ జ్యూస్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ పెప్పర్. బ్లాక్ పెప్పర్ దొరుకుతుంది, బ్లాక్ పెప్పర్ అయినా వైట్ పెప్పర్ అయినా. మనం 1 లీటర్ వరకు అయితే వాటర్ తీసుకోవాలి. ఇవన్నిటినీ కూడా మనము ఫుల్గా చిన్న జ్యూసర్ మనకి దొరుకుతుంది, దీంట్లోనైతే చక్కగా మనకి జ్యూస్ అయిపోతుంది. మిక్సీతో పని లేకుండా మిక్సీని మాట మాటకి వేయడం వల్ల చాలా వర్క్ లా ఉంటుంది, పని ఎక్కువలా ఉంటుంది కదా. ఇలా చిన్న జ్యూసర్ అయితే ఇదైతే జ్యూసర్ అన్నిటికీ ఉంచుకోవచ్చు. నేను చిన్న మినీ జ్యూసర్ని అయితే తీసుకున్నాను అమెజాన్లో. మీకు దీంట్లో కొద్దిగా పెద్ద జ్యూసర్స్ కూడా ఉంటాయి, చాలా అంటే చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది. ఇలాగా 2-3 టైమ్స్ అయితే మనము దీన్ని బాగా జ్యూసర్లో వేసి జ్యూస్ చేసుకోవాలి. ఇంకా అయితే అయిపోయింది దీన్ని మనము ఈ రెడీ అయిన మిశ్రమాన్ని అయితే మనం సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాము. ఇంకా కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర మీకు ఫ్లేవర్ నచ్చితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదు అంటే కొద్దిగా వేసుకోండి. దీని బదులుగా మనం ధనియా పౌడర్ను కూడా యూజ్ చేయొచ్చు. కొత్తిమీర ఇలాగా మనకి పచ్చిగా ఉండేటప్పుడు దీంట్లో వేస్తేనే దీంట్లో ఉండే మినరల్స్ బాగుంటాయి. ఇది మనకైతే సమ్మర్లో చాలా బాడీ అంటే చాలా చాలా హీట్ అయిపోతుంది, యూరినల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నెక్స్ట్ అంటే అబ్డోమినల్ పెయిన్స్ వస్తాయి. ఇటువంటి అన్నిటికీ కూడా ఇది ఒక మంచి చిట్కా. ఇలా చేసుకొని మీరు తాగినట్లయితే మనకి బాడీలో ఉండే హీటు, యూరినల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. థ్యాంక్స్, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.